టీవీలో మాట్లాడకూడదు తల్లి నేను మాట్లాడితే ప్రెసిడెంట్ గా ఉండకూడదు. రైట్, మాధవి లతా గారికి సంబంధించి అద్భుతంగా మాట్లాడతారు. సనాతన ధర్మం గురించి కావచ్చు, హిందుత్వ ఎజెండాతో తను ముందుకెళ్తూ ఉన్నారు. ఒక మసీదుపై ఆమె బాణాన్ని విల్లు పెట్టి బాణం విసురుతూ ఉన్నట్టుగా చేసిన ఒక మూమెంట్ ఏదైతే ఉందో చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్కి దారితీస్తూ ఉంది. ఎందుకు సార్ అలాంటివి ఖచ్చితంగా ఉండాలంటారా? స్టేజ్కి ఎదురుగా మసీదు ఉంది, అది చుట్టుపక్కల 5-6 మసీదులు ఉన్నాయి. ఎటువైనా ఉండదు మసీదు ఆడ. లేదు సార్, ఇటు ఎదురుగానే ఉంది బాణాన్ని. ఉన్నాయి మసీదు, చాలా ఉన్నాయి మాట. అది ఒక హావభావం వ్యక్తం చేసింది. వాళ్ళు దేవాలయాల మీద దాడులు చేస్తే దిక్కు లేదు, దేవాలయాలు లక్ష దేవాలయాలు కులగొడితే దిక్కు లేదు. కానీ ఇంకా కొన్ని ఒక హావభావం వ్యక్తం చేస్తే కూడా మసీదాన్ని వ్యక్తం చేయలేదు కదా, మసీద్ అని చెప్పిందా స్టేజ్ మీద నుంచి? అక్కడ ఎదురుగా మసీదే ఉంది సార్, దాన్ని చూసి ఆమె అలాంటి ఒక మూమెంట్ ఇచ్చారు, దాన్ని చూసి అలా ప్రవర్తించారు. మీరు అనుకుంటే దానికి మేమేం చేస్తాం తల్లి? ఏదైనా అనుకోవచ్చు కదా, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు అనేక దేవాలయాలు కొలగొడుతుంటే దిక్కు లేదు, దాన్ని మాట్లాడరు. కానీ ఒక అహోభావం వ్యక్తం చేసి ఎదురుగా మీ చేతిలో ఏమైనా ఉందా, విల్లుందా, బాణం ఉందా, ఏముంది, ఏముందని మీరు ఇంత ఇంటెన్షన్స్ ఓపెన్ అవుతున్నాయి కదా సార్? వీళ్ళు అక్కర్లేదు, బాణం ఉండక్కర్లేదు, బట్ ఇలా ఆమె పైకి చేస్తూ ఉన్నాయి. కిందికి వస్తారా, కిందికి వస్తారు, ఇట్లా ఇట్లా చూపిస్తారు. ఎవరికైనా బాణం విషయం ఇట్లా చూపిస్తాం, న్యాచురల్ గా ఇటు సైడ్ పెడతాం. అటు సైడ్ ఏముందనో, గుడి ఉందా, మసీద్ ఉందా, చర్చ్ ఉందా, లేకపోతే గురుద్వారా ఉందా అని ఏది చూడరు. ఫార్చునేట్లు అన్ఫార్చునేట్లు అక్కడ కనిపించింది, అది అంతే తప్ప అది దాన్ని పెద్దగా ఇష్యూ చేయాల్సిన అంశం లేదు. చాలా చిన్న అంశం, చిన్న అంశం అంటే వెరీ వెరీ ఆమె ఈ మధ్యలో పాపులర్ అయింది కాబట్టి దాన్ని ఇష్యూ చేశారు, కానీ చాలా చిన్న అంశం. ఈ మధ్య పాపులర్ అయిందంటారా సార్? అంటే టీవీలో అంతే కదా, అంతకుముందు పాపులర్ కాదు కదా. అసలు మీ పార్టీలో ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి మా ప్రజా సంఘాలలో చాలా పనిచేసింది. ఓకే, అసలు ప్రజల్లో లేని ఒక వ్యక్తికి పారాషూట్ నేతకి బీజేపీ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కట్టబెట్టింది అనే విమర్శ ఖమ్మంలో కూడా ఇచ్చాం. అట్లనే ప్రజల్లో లేనటువంటి వాళ్ళకు చాలా మందికి ఇచ్చాము. దేశం అంతా కూడా ఆ రకంగా కొన్ని 100 మందికి కొత్త వాళ్ళకి ఇవ్వకూడదా? దేశంలో చాలా మందికి ఇచ్చాము, సినిమా యాక్టర్లు తెచ్చిచ్చాము, చాలా మంది సినిమా యాక్టర్లకు ఇచ్చాము, అడ్వకేట్లకు ఇచ్చాము, న్యాయవాది ఉంటే న్యాయవాది నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చాము. అంటే చాలా ఒక హైదరాబాద్ ఎందుకు తీసుకుంటారు, మేము ఖమ్మం కూడా ఇచ్చాం కదా, ఏమైనా ప్రజల్లో లేడు. ఇక్కడ నాగరికర్ణంలో కూడా ఇచ్చాం కదా, భరత్ అనే యూత్కి ఇచ్చాము, ఆయన కూడా ఎప్పుడు బీజేపీలో లేడు. సార్, ఎందుకు మీ పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, మీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం? ఎందుకు ఎందరికి ఇస్తాము అంటే చూస్తాం పరిస్థితి బట్టి, అక్కడ ఉన్నటువంటి బట్టి. ఈరోజు మధురాతకి ఇచ్చాం కాబట్టి ఎంత పాపులర్ చేశారు మీరు, లేకపోతే చర్చ జరుగుతుండేది ఇదే స్ట్రాటజీ అంటే దీన్ని అంటారు. ఎందుకు నువ్వు ఇప్పుడు ఆమె గురించి క్వశ్చన్ అడుగుతున్నావు, లేకపోతే ఇంకొక అభ్యర్థి గురించి ఎందుకు అడగలే క్వశ్చన్, ఆమె గురించి ఎందుకు అడుగుతున్నావు? బట్ ఇదే ఎలక్షన్ స్ట్రాటజీ అంటే దీన్ని అంటారు. ఇలాంటి ఎత్తుగడనైనా సార్ కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్ రంగాన్ని చేతిలో పెట్టుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చింది అనటానికి, స్టార్ హాస్పిటల్స్ లో భాగం ఉన్న బూరా గారికి, అపోలో నుంచి విశ్వేశ్వరరావు గారికి, అలాగే విరించి అయిన మాధవి గారికి టికెట్స్ ఇచ్చింది, ఆస్తులు డబ్బులు ఉన్న వ్యక్తులకే కేటాయించింది. బూరా నర్సయ్య డబ్బులు ఎవరు చెప్పారు? చూస్తున్నాడు తెలియదు ఆయన, పెట్రోల్ వేసే డబ్బు లేదు ఆయన. ఇలాంటి విమర్శలు మీ పార్టీ మీద వస్తున్నాయి, చిన్న చిన్న విషయాలు. వార్తలలో ఎంతమంది ఇస్తున్నారమ్మా మీరు? బీజేపీ అంటారు, మీరు అన్ని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు మా ఉద్యోగ గారు మాట అనేవారు, మనం తెల్ల షర్ట్ లాంటిది, తెల్ల షర్ట్ మీద చిన్న ఇంకు అడ్డ కూడా, అదే చూసినా ఇంకో అడ్డది ఇంకో అడ్డ 10 మంది అంటారు. అదే పూలపూల షర్ట్ వేసుకున్నారు అనుకోండి, ఆ పూలపూల షర్ట్ మీద రంగు పడితే ఇంకో ఫ్యాషన్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ పూలపూల షర్ట్ రంగురంగులు ఉంటాయి, అందులో ఇంకో అడ్డ కూడా ఇంకో ఫ్యాషన్ అవుతుంది. వాళ్ళకేం కాదు, మాకు చిన్న మరక పడ్డా కూడా ప్రధానమంత్రి ప్రశ్నిస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాడు మనకు. మనం వైట్ షర్ట్ లాంటి మన పార్టీ చిన్న పొరపాటు చేసి అడుగుతారని. కాబట్టి కార్పొరేట్ వాళ్ళు ఎంతమందికి ఇచ్చితే తెలియదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినాక తీసుకుపోయి కాంగ్రెస్ ఇచ్చారు, అది అడగరు మీరు వాళ్ళని. మేము ఆయన ఉద్యమకారుడు, ఎవరు మా యొక్క భువనగిరి క్యాండిడేట్ బూరా నర్సయ్య ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు పనిచేశాం, జేఏసీలో మేమందరం ఉన్నాం. ఆయన పార్టీ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే బయటకు వచ్చాడు లాస్ట్ ఎలక్షన్స్లో, మా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఆడితే కాలేదన్నారు. అదేవిధంగా ఇతనైతే కేసులు పెట్టింది గవర్నమెంట్ విశేష రెడ్డి మీద, కాబట్టి ఆయన మా పార్టీకి వచ్చాడు, మా పార్టీలోకి వచ్చినాక కేసులు పెట్టింది. కాబట్టి పెద్దగా ఆయన వ్యక్తిగత ఆస్తులు కావే, కుటుంబ ఆస్తులు, వాళ్ళ భార్య ఆస్తులు అపోలో హాస్పిటల్కి సంబంధించిన, ఆమెకు ఈయనకు సంబంధం ఉండదు సార్. ఒక ఓపెన్ ఆన్సర్,
ఈ క్వశ్చన్కి మీ నుంచి జెన్యున్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బీజేపీ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవటానికి బీఆర్ఎస్కి సుపారీ ఇచ్చింది అనే కామెంట్కి మీ ఆన్సర్ చెప్తే కదా, ఇచ్చిందా? అలాంటి పరిస్థితి ఉందా? మీరు ఎట్లా ఊహిస్తారు అంటున్నా, ఎట్లా ఊహిస్తారు? ఎందుకు డమ్మీ క్యాండిడేట్లను దింపుకున్నారు? నువ్వే చెప్తే ఇప్పుడు అద్భుతమైన క్యాండిడేట్ నువ్వే చెప్తీ, ఒక పక్క ఇలాంటివి ఇంకో పక్క ఇలాంటివి. అందుకే తల్లి నేను అందుకే ఇటువంటి దాన్ని పట్టించుకున్నాను. అవన్నీ జవాబు చెప్తూ పోతే ఇదే నడుస్తుంది డిస్కషన్, పనికి ప్రజలకు పనికొచ్చేది ఏమి ఉండదు. ఇటువంటి ఇంటర్వ్యూస్ లలో కానీ ఎక్కడ కానీ ఇవే అడుగుతున్నాను, నాకు అదే బాధ అనిపిస్తుంది. నేను 3 రోజుల నుంచి ఇవే చెప్తున్నాను. నువ్వు ఎవరి అడిగిన ఇంటర్వ్యూస్ లలో ఇదే అందరు ఇదే పట్టుకొని వస్తున్నారు, ఇదే చెప్పాల్సి వస్తుంది. అందుకే బాధ అనిపిస్తుంది, వేరే ఉద్దేశం మీరు ఏమనుకోవద్దు. ఏముంటుంది చెప్పు, సుపారీ అంటే వాడు ఎవడో అనగానే మీరు మమ్మల్ని వచ్చి అడుగుతారు సుపారీ ఏముంటుందమ్మా? ఇది రాజకీయ పార్టీ, ప్రజలు ఓట్లేయాలి. కేసీఆర్ చెప్తేనో ఓట్లు పడతాయా, లేకపోతే నేను చెప్తున్నా ఓట్లు పడతాయా? ప్రజలు అంతిమ నిర్ణేతలు, వాళ్ళు ఓట్లేస్తారు. కానీ వాడు సుపారీ ఇస్తే మేము గెలిచి వస్తామా, ఈడు సుపారీ ఇస్తే గెలిచి వస్తామా? పనికిరాని ముచ్చట్లు వాళ్ళందరివి. సార్, వన్ మోర్ క్వశ్చన్. సిలిండర్ ధరలు, జిఎస్టీ, పెట్రోల్ రేట్ ఇలాంటివి చాలా పెరిగాయి మోదీ గారి ప్రభుత్వంలో, పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుదల లేదు. గెలుపు పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అనే క్వశ్చన్ మీ ఆన్సర్ ఏంటి? ప్రతి ఎలక్షన్స్ లో ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువుల ధరలు ఎజెండా ఉండేది. ఇప్పుడు ఏదైనా పార్టీ మాట్లాడిందా చెప్పము? 7 ధరలు పెరిగాము, పెట్రోల్ ధర 3 సార్లు తగ్గించాము, 3 సార్లు తగ్గించాము, మళ్ళీ పెరగలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 సార్లు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది, మళ్ళీ మీరు కూడా తగ్గించుకోండి, మేము కొద్దిగా తగ్గించాము, మీకు కూడా అంతే లాభం వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే 12 మీరు కూడా అంతకంటే ఎక్కువ చేశారు. ఒక తెలంగాణ, ఆంధ్ర తప్ప అన్ని తగ్గించారు, అన్ని రాష్ట్రాలు. కాబట్టి ధరలు పెరగలే ఎక్కడ కూడా. నిత్యావసర వస్తువులు, మీరు ఎప్పుడైనా షాప్కి పోతే తెలుస్తుంది సార్, నిత్యావసర వస్తువులు ధరలు పెరగలేదమ్మా. 10 సంవత్సరాలకున్న ధరలు చూడండి, ఇప్పుడు చూడండి. పెట్రోల్ అంటే అది వేరు విషయం, పెట్రోల్ డీజిల్ తప్ప మిగతా చూడండి. నిత్యావసర ధరలు పెరిగాయి సార్, కందిపప్పు రేట్ ఎంత ఉండేది, పెరుగుతూ వస్తుంటదమ్మా, తగ్గుతూ పెరుగుతూ వస్తుంటది. ఒకప్పుడు జస్ట్ అట్లా 10-20 రూపాయలకి హాఫ్ కేజీ అట్లా వచ్చేది, ఇప్పుడు వందలు పెట్టాల్సి వస్తుంది. ఆయిల్స్ కూడా నిత్యావసర వస్తువులు అయితే పెరిగాయి సార్, ఎందుకంటే ఐ కుక్ వెరీ వెల్, ఐ నో ఖచ్చితంగా పెరిగాయి. మేము అమితోడు కలిసిపోతున్నాం. రైట్, మొత్తానికి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కిషన్ రెడ్డి గారు ఇచ్చే మెసేజ్ ఏంటి? తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏ రకంగా సేవ చేయాలో తప్పకుండా మరింత అంకిత భావంతో సేవ చేస్తాను, మంచి పేరు తీసుకొస్తాను. నాకు ఓటు వేసినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎప్పుడు కూడా తల దించుకునే విధంగా ప్రవర్తించను, నీతి నిజాయితీతో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, కష్టకాలంలో ఉన్నప్పుడు ఉంటాను. కొన్ని లక్షల మంది అంటే ఆల్మోస్ట్ 50 లక్షల మంది ఉంటారు ప్రజలు, ఓటర్సే 21 లక్షలు ఉన్నారు, కానీ ప్రజలు 50 లక్షలు ఉంటారు నా కాన్స్టిట్యున్సీలో. కాబట్టి 50 లక్షలకు వ్యక్తిగతంగా నేను కలవలేకపోవచ్చు, కానీ 50 లక్షలకు సంబంధించినటువంటి నిర్ణయాలలో తప్పకుండా నేను భాగస్వామి, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా భాగస్వామి ఉంటాను. 50 లక్షల మందితోటి వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుని వ్యక్తిగతమైనటువంటి అవసరాలు పరిష్కారం చేయడంలో వీలు కాకపోవచ్చు, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఏ రకంగా సహకారం అందించలేదు. ఒక పార్లమెంట్ సభ్యుడైనటువంటి మినిమం ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి ఉండేది కాదు. కానీ తప్పకుండా నేను ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆ రకమైనటువంటి సహకారం అందించకుండా నేను అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా నేను మరింతగా నా పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేశాను, మా ఇక్కడనే కాన్స్టిట్యున్సీలో ఉంటాను నేను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఎవరు వచ్చినా కలుస్తుంటాను. నాకు దగ్గర రావడానికి ఇంటర్వ్యూస్ కూడా అవసరం లేదు, వాకిన్ ఇంటికి కావచ్చు, నేను హైదరాబాద్లో ఇంట్లో ఉన్న ఆఫీస్లో ఉన్న వాకిన్ వచ్చి నన్ను కలవచ్చు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ప్రజలకు అందుబాటులో ఉండి మన కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు ఏ రకమైనటువంటి మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యతలు, మరి నేను నిష్ఠగా క్రమశిక్షణగా నా బాధ్యత నిర్వర్తిస్తాను. కాబట్టి ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాను. సీనియర్ మోస్ట్ లీడర్గా కిషన్ రెడ్డి గారి మాటల్లో మోదీ గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? మోడీ గారు చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు, ఆయన దేశం గురించి, ప్రజల గురించి ఆలోచన చేస్తారు, వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించారు. ఎంతసేపు నా దేశం ప్రపంచంలో ఒక గౌరవస్థానం ఉండాలి, ప్రజలకు మేలు జరగాలి, ముఖ్యంగా పేద ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్ష ఆయన తపన పడుతుంటాడు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా నేషన్స్ ఫస్ట్ ఆయన ఎజెండాలు ఉంటాయి.
కాబట్టి భవిష్యత్తులో ఆ దిశలో ముందుకెళ్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. మీరు అనుకున్న రకంగా మీ రాజకీయ జీవితం కొనసాగాలి, మీరు వేసే ప్రతి అడుగులో సక్సెస్ మీ దరి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కిషన్ రెడ్డి గారు, ప్రజలందరి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ అలానే ఉండాలని, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ, అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కిషన్ రెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.